chào đấy. ఏమైందండి? ఎందుకలా చేశారు? పెళ్లి పెట్ల మీద కూర్చోబోయే దానికి ప్రేమలకు రాస్తారా? ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, మీరే పెళ్లి కూతురని నిజంగా నాకు తెలియదండి. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపర కూలిపోయింది, నా సంసారం నాశనం చేశారు, నా బతుకులో నిప్పులు పోశారు. అది కాదండి, మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. కదండి, మీరేం భయపడకండి, నేను మాట్లాడతాను. విజయ్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటే నువ్వు మాట్లాడేది? ప్రాణ స్నేహితుడు నమ్మించి వాడి జీవితాన్ని నాశనం చేస్తావు. నాకు కాబోయే కోడల్ని లవ్ చేస్తున్నానని కనీసం పెళ్లిలో చెప్పున్నా? నా కొడుకుని పెళ్లి పేటల మీద నుంచి లేపి నీ చేత్తాడు కట్టించుండేవాడిని. అంకుల్, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. పెళ్లికొచ్చి పెళ్లి కూతురికి లవ్ లెటర్ రాసిన నీ గురించి ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ నైట్ లో మొగుడు కంటే ముందుగా గోడ దూకి శోభన గదిలోకి వచ్చిన నీ గురించి ఎలా అర్థం చేసుకోవాలి? నేనేదో పిరికి వెతను కాబట్టి ఇంకా బతుకున్నాను. దేవిజీ, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, తనే పెళ్లి కూతురన్న సంగతి నాకు తెలియదురా. నేను మన కాలేజీలో చదివే శిరీషన్ ప్రేమించాను, వాళ్ళ అన్నను చంపపోతే పారిపోతూ మీ ఇంట్లో దాక్కున్నాను. తను నిన్ను పిలుస్తానలా, ఫస్ట్ నైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. అంతేనా? అంతేనా నేను చేసింది? ఈ విషయం నాకు ముందే చెప్పసుగా లక్ష్మి. నువ్వు అనుమానించావని హిమయత్ సాగర్ దూకి ఆత్మహత్య చేసుకోబోయిందిరా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మురళి, నేనే కాదు నా పొజిషన్లో ఎవరున్నా సరే అనుమానిస్తారా లేదా నువ్వే చెప్పు. లక్కీగా నేను చూడబట్టి సరిపోయింది. లక్ష్మి, చాలా తొందరపడ్డా, నన్ను క్షమిస్తావా? చాలా థ్యాంక్స్ రా. నువ్వు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, నేనే చెప్పాలి. సారీ మురళి, పెద్ద పెద్దవని నేను కూడా తొందరపడ్డాను. భలే వాళ్ళ అంకల్. రే, అసలు విషయం అడగడం మర్చిపోయాను, నీ లవ్ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు ఆపని మీద వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. నువ్వే తెలివిగల దాని వంటి, నీ పెళ్ళం పతివ్రతని రంకు మొగుడితో చెప్పిస్తావా? నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వచ్చి కాపాడమని వాడికి ముందే కబురు పెట్టావా? లేదండి, అసలు నేను ఎవరికి చెప్పలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, గండిపేట ఉంది, మూసీ నది ఉంది, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళావే? నువ్వు కరెక్ట్ గా దుక్కటం వచ్చి నేను కాపాడాడు అది నేను నమ్మాలి. నిజంగా ఆ టైంకి ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడు నాకు తెలియదు. ఓహో, అయితే ఆయన దేవుడు అన్నమాట, ఎవరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి కాపాడతాడు అన్నమాట. ఓకే విజయ్, ఎక్కడికి ఏంట్రా ఇది? వాడు రాలేదా నాన్న? ఎవర్రా? అదే నా ఫ్రెండ్ మురళీకృష్ణ, వాడు దేవుడు కదా, నా పెళ్ళాన్ని కాపాడినట్టే నన్ను కాపాడతాడు అనుకున్నాను. ఈ సిటీలో ఎన్నో డెత్ స్పాట్లున్నా నువ్వు దూకించోటికొచ్చి కాపాడిన వాడు, నా ఇంట్లో ఒకే ఒక డెత్ స్పాట్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వచ్చి కాపాడలేదు, ఎందుకని మా లక్ష్మి? వాడు లేడీస్ ని మాత్రమే కాపాడతాడా? మగాల్ని మాడాల్ని కాపాడ్డా లేక నిన్నొక్కదాన్నే స్పెషల్ గా కాపాడతాడా? ఒరే కొడక, ఖచ్చితంగా నీ ఫుడ్ వేరే కుక్క ఎంగిలి చేస్తుంది. ఆ కుక్క పేరు మురళీకృష్ణ. ఏంటే బుకరిస్తున్నావు?